ఎందుకు క్యాటే వచ్చింది అయ్యా బ్రాహ్మణ సభ ఏమి నాయన ఇక్కడనే మత భక్తి ఉన్నమాయన నేనే బానిసలు విక్రయించుతున్నాడనయ్యా అటువైనా అదేను ఎవడనైనా మీకేమి అదేవుతావు చెప్పుడికే సందేహించుతున్నావి పోయేవానికి రావచ్చు లాగున జీవును ఎక్కడైనా దొంగలు అతి దొంగ ఏమిటి ఏమిటి అదృష్టం చేతులు నీకు ఏమో ఎట్టో లభించిందంట బాగుందయ్యా చాలా బాగుంది పోనీ నీ పేరైనా చెప్పరాదు నేను హరిశ్చంద్రుడు నా భార్య చంద్రమతయ్యా చంద్రమతి విశ్వామిత్రుడి ఒప్పుకుడుతుంది అర్చనది నీవేనా ఏమిటి అవును స్వామి అట్లయినా ఆమునికి నీవెట్లా రోడ్డు నా రాజ్య సర్వసము అతనికి ధారవయ్యినప్పుడు యజ్ఞార్థమై ఇచ్చేదనను ధనము ముందు నిరూపించకపోవడం వలన హరిశ్చంద్ర అయ్యా ఈ విషయంలో పత్రాలు గాని సాక్ష్యాలు గాని అయ్యా బ్రాహ్మణోత్తమ సత్యశీలనయ్యే పత్రము మా ఉభయల చిత్తములే సాక్ష్యములయ్యా సాక్ష్యం లేని పత్రం అనుకును అప్పుడు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలు అమ్ముకున్నావా అయ్యయ్యయ్యో ఎంత కష్టం వచ్చి పడిందయ్యా నీకు అయ్యా పోనీ కాసే వచ్చావు నా కంట పడ్డావు ఇంక నీ పంట పడినట్టే నీ కష్టాలన్నీ నేర్పడి తీరిపోయినా నా పలుకులు చూసి నన్ను నీ స్వాతంత్రులు కొట్టున పోయి నీ తలము నీకు ఈ దర్శనం కాదు అని వాడు ఒకరికి పొద్దుకుని సాక్ష్యం ఇచ్చిన పత్రం వెయిట్లోను దారిపోయే వారిపై లేని ఎప్పు దళంగడి ధనం గడించుకోను నన్ను మించిన వాడు నీకు కాశీపట్నంలో మరొక్కడ లభించడు నేను నీకు సహాయం ఆ స్వామిత్రుడికి సౌకర్యం సాయి సంపత్తి కూడా లభించినట్టు కదా నక్షత్ర మీరిరువులు మీరిరువులు మహాబ్రాహ్మణులే కానీ ఊరకుండుడయ్యా నాకెవరి సహాయం అక్కర్లేదు నా సత్యమే నా రక్షపలేదు కానీ వచ్చిన Oh, my God.
నమస్కారం పెట్టే సంస్కారం లేకపోవడం ముందు ఆయన నడుపుకుంటావా? ముందు నేను చెప్పుకొని తర్వాత ఆయన నడుపుకో. మీరు చెప్పినట్టే చేస్తాను. నా పేరు నక్షత్రపుడు. చాలా బాగుందండి. చూడండి ఆయన, తమ నామధేయము? నా పేరు కాళకోశకులు శాస్త్రులు. వీడు నా ప్రియ శిష్యుడు పే కేశవం. పే కేశవం పేరు కేశవం. మీరు శవం అన్నారు? కేశవం. కేశవం కేశవ శాస్త్ర. చూడండి ఆయన, నక్షత్రేశ్వర అయ్యా, మనం మనం ఒకటి. అవును, ఇతను చూస్తే కాస్త అమాయకుండా ఉన్నాడు. నాకా దాసవసరం కనుక ధర పట్ల ధర పట్ల మీరు మాకు కాస్త సహకరిస్తే తడాక. నేను చక్కగా చెప్తాను, మీకు మంచి భోజనం పెట్టేస్తాను, తాంబూలం ఇస్తాం కనుక ధర పట్ల కాస్త సౌలభ్యం చూసి మా కుదిరేలాగా తొందరగా కలిగిన చెప్పండి చెప్పండి. ఆపేసావే?
అప్పుడే ఆపేసేవయ్యా. ఏంటి ఏం పరుడు దొరికావయ్యా మహానుభావుడు? ఈడంటే వెళ్తుంటే ఏనుగు వస్తుంది అనుకుంటూ అటువంటి మహానుభావుడిని పట్టుకొని కాస్త ఏదో దాసిని కొనుక్కుంటాను అవసరం తీర్చుకోవటానని పక్కకి తీసుకెళ్ళి చక్కగా అడుక్కున్న పాపాలు కన్నా సార్ చెప్పలేదు ఏమయ్యా పట్టే పట్టు. ఏం చెప్పావయ్యా ధర? నీవు చెప్పిన ధరకు మా గురువు గారు గుండు జారిపోయి ధరలో గురువు పోయిందయ్యా బాబు. మంచి చక్కగా చెప్పమన్నారు కదయ్యా ధర. చాలా చక్కగా చెప్పావు, అందుబాటులో చెప్పబోయ్యా అంటే ఆకాశానికి నిచ్చినే చెప్పావు మహానుభావా. మనిషి వయసును పెట్టన్నా చెప్పాలి కదయ్యా ధర. చెప్పావు బానే చెప్పావు. నీ ధరాలకిచ్చి పోతే పోయాడు, సత్తే చచ్చాడు మాయ గురు. ఆ తాళం చేయి ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. తెల్లారితే మా అమ్మగారికి తాళం చేయితోనే పని. సరే అనండి, చిన్న మంత్రం ఉంది, పని చేస్తుందేమో చూద్దాం. గురువు గారు మా అమ్మగారి రారండి, మంత్రం పని చేస్తుందా లేదా చూసాడు. ఈ వీధి కాకపోతే ఇంకో వీధి, ఈ దాసి కాకపోతే ఇంకో దాసి. మరి పంచాయతీ కట్టకు వచ్చింది అనుకుంటారు అసలు అతని భార్యని ఇతను అమ్ముతానన్నప్పుడే మనం పూర్తిగా తెలుసుకోవాలండి. చూసారు అడ్డబొట్టు నిలువు జుట్టు మహానుభావుడు చాలా ప్రమాదకరమైన. మా గురువు గారి పంచాంగం కట్ట గురించి నీవు అంతలా మాట్లాడుతున్నావే, అసలు మా గురువు గారి పంచాంగం గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఎన్ని పెళ్లిళ్ళు చేసిందో, ఎన్ని తదిరాలు పెట్టిందో, ఎన్ని శుభకార్యాలు చేసిందో, ఎన్ని కాపురాలు విడగొట్టేసిందయ్యా. మా గురువు గారు పంచాంగంలో 10 రోజుల పాటు చూసి ఆలోచించి ఒక జంటకే కనుక పెళ్లి జరిపించారంటే ఆ జంట నెత్తి మీద పెట్టిన జీలకర్ర బెల్లం ఆరకుంటేనే పట్టీలు మనం విడిపోయి పంపక వాళ్ళు వెళ్ళిపోవలసిందే. అటువంటి పంచాంగం నా గురువు గారు. ఏది ఏమైనా సరే ఇక్కడ మనకు అవమానం జరిగిందండి. మనకున్న ధనం మొత్తం ఇచ్చేసి దాసిని కొనేయండి. ధనం చాలకపోతే మీరేం భయం పడకండి, నేనున్నానండి, మీ వెనకాల నేనున్నానండి, మన అమ్మగారు నమ్మేస్తానండి. మీ ఆవేశం పాడుకోరండి. ఏంటి దాసిని కొనుకుంటే అమ్మగారు సుఖపడ్డం కోసం? ఓహో, అంతేగాని అమ్మగారు అలాగైతే సరేనండి. చూడండి ఆయన ఎట్లా తప్పు ఏమయ్యో, మీరు చెప్పినట్లుగానే మీరు అడిగినట్లుగానే ధనం చేస్తాం. కానీ ఒక షరతు, తక్షణమే దాసిని మాతో పంపించేది సరేనా? హరిశ్చంద్ర, నేను పోయి ధనవంతు గారు వచ్చేదను. నేను వచ్చినంత వరకు నీవు ఆ విశ్వేశ్వర దేవాలయం వద్దుండము. దాసి హలో.